హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీను పీటీ క్రియేషన్. ఫ్రెండ్స్, ముందుగా నా వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్స్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్యాడ్మింటన్ యొక్క రూల్స్ అయితే తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం పార్ట్ వన్ వీడియోలో వచ్చేసి బ్యాడ్మింటన్ రూల్స్ తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మరిన్ని నా వీడియోస్ మీరు రెగ్యులర్గా మిస్ అవ్వకుండా చూడవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఏమన్నా నేను యాడ్ చేయదలుచుకుంటే డిస్క్రిప్షన్లో మాత్రం యాడ్ చేస్తాను. అంతేకాకుండా అదర్ లింక్స్, మన స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి సంబంధించినటువంటి అదర్ లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ అయితే కంపల్సరీ వాచ్ చేయండి. అయితే ఏమాత్రం లేదు చేయకుండా వీడియోలోకి మాత్రం వెళ్ళిపోదాం. అయితే చరిత్ర అయితే తెలుసుకుందాం. చరిత్రలోకి వెళ్తే బ్రిటిష్ అధికారులు, ఆర్మీ అధికారులు వచ్చేసి ఈ ఆటని భారతదేశంలోని పూణే ప్రదేశంలో ఈ ఆటను ఆడారని మనకు చరిత్ర ఆధారాలు చెప్తుంది. తర్వాత వచ్చేసి ఈ ఆటను వచ్చేసి బ్రిటన్లోని గౌస్టర్సైర్ అనే పట్టణంలోని, తర్వాత బ్యాడ్మింటన్ అనే ప్రదేశంలో ఈ ఆటను ఆడడం వల్ల మనకు ఈ ఆటకు అదే పేరు మీదుగా, ఆ ప్రదేశం యొక్క పేరు మీదుగానే బ్యాడ్మింటన్ అని రావడం, పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ఆటను వచ్చేసి మనకి 2000 సంవత్సరాల క్రితమే మనకి గ్రీస్ దేశం మరియు చైనా దేశం ఈ ఆటను ఆడారని మరి చరిత్రలో కూడా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాతకు వచ్చేసి మనకి ఈ యొక్క బ్యాడ్మింటన్ నియమాలు అయితే వచ్చేసి మన భారతదేశంలోనే నియమాలు ఏర్పాటు చేయడం అదొక విశేషము. అయితే భారత బ్యాడ్మింటన్ సమాఖ్య మరియు అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య రెండు ఒకే సంవత్సరంలోనే 1934లోనే మనకి ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్యకు అధ్యక్షునిగా మనకు థామస్ని ఏర్పాటు చేయడం జరిగింది. మ్యాచెస్ జరిపినప్పుడు ఆ మ్యాచెస్కి ఒక కప్పులు మరియు విరాళాలు ఇవ్వడం ద్వారా, అతని చేతుల మీద ఇవ్వడం ద్వారా ఆ కప్పుకు కూడా థామస్ అనే పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి స్త్రీలకు ఊబర్ కప్పు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఊబర్ కప్పు కూడా ఆ ఊబర్ అనే పేరు మీదుగానే, అతని చేతుల మీదుగా అందజేస్తున్నందుకు అతని పేరు మీదుగానే ఆ కప్పు పేరు కూడా పిలవడం జరుగుతుంది. అయితే కోర్టు యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. కోర్టు యొక్క వివరాలు వచ్చేసి మనకు పొడవు వచ్చేసి సింగిల్స్కి మరియు డబుల్స్కి వచ్చేసి 13.40 మీటర్స్ అయితే ఉంటుంది. మరి వీటితో వచ్చేసి మనకి సింగిల్స్కి వచ్చేసి 5.18 మీటర్స్ మరియు 6.10 మీటర్స్ అయితే ఉంటుంది. మరి షార్ట్ సర్వీస్ లైన్ వచ్చేసి మనకి 1.98 మీటర్స్ సింగిల్స్కు, మరి డబుల్స్కు కూడా 1.98 మీటర్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ సర్వీస్ లైన్ వచ్చేసి మనకు 6.70 మీటర్స్ నుండి మీటర్ ఉంటుంది సింగిల్స్కి. అయితే డబుల్స్కి వచ్చేసి మనకి 5.94 మీటర్స్ అయితే ఉంటుంది. అయితే ఆల్ లైన్స్ యొక్క మందమసి థిక్నెస్ వచ్చేసి మనకి 4 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. పోల్స్ యొక్క హైట్ వచ్చేసి మనకి 1.55 మీటర్స్ అయితే ఉంటుంది. అయితే ఇది వచ్చేసి డబుల్ సైడ్ లైన్ మీదుగా ఈ పోల్ని ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి మనకు 4 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. అదే నెట్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. నెట్ యొక్క హైట్ వచ్చేసి మనకి పోల్ వద్ద అయితే వచ్చేసి మనకి 1.55 మీటర్స్ అయితే ఉంటుంది. అయితే మనకి సెంటర్లో వచ్చేసి 1.524 అయితే మనకి నెట్ యొక్క హైట్ అయితే ఉంటుంది. ఈ యొక్క నెట్టు పొడవు వెడల్పు అయితే తెలుసుకుందాం. పొడవు వచ్చేసి మనకు 6.10 మీటర్స్ అయితే ఉంటుంది. అయితే వెడల్పు వచ్చేసి మనకి 76 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది. నెట్ యొక్క టేపు పైభాగంలో వచ్చేసి మనకి 75 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. అయితే మనం ర్యాకెట్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. ర్యాకెట్ అయితే మనకు 68 సెంటీమీటర్స్ అయితే మించకూడదు. నెక్స్ట్ యొక్క ర్యాకెట్ యొక్క బరువు వచ్చేసి 100 గ్రాములు ఉంటుంది మనకు. ర్యాకెట్ మరి ఫ్రేమ్ యొక్క, అంటే హెడ్ యొక్క పొడవు వెడల్పులు అయితే తెలుసుకున్నట్లయితే ఆ ఫ్రేమ్ యొక్క పొడవు వెడల్పు 28 సెంటీమీటర్స్ x 22 సెంటీమీటర్స్ మధ్యలో ఉంటుంది. షటిల్ కాక్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. షటిల్ కాక్ని అయితే మనము షటిల్ కాక్ వచ్చేసి మనకు ఆడబాతు యొక్క ఈకలతో మనకి ఈ కాకుని తయారు చేస్తారు. అయితే షటిల్ కాక్ వచ్చేసి వెయిట్ వచ్చేసి మనకి 4.74 నుంచి 5.50 గ్రామ్స్ అయితే మనకు ఉంటుంది. ఈకల పొడవు వచ్చేసి మనకి 62 to 70 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈకల సంఖ్య వచ్చేసి 16 ఉంటాయి. ఈకలు వచ్చేసి మనకి కింద చుట్టుకొలత, బాటంలో అయితే చుట్టుకొలత వచ్చేసి మనకి 25 నుంచి 28 దాకా ఉంటుంది, మిల్లీమీటర్లు ఉంటుంది. అయితే పైభాగం యొక్క చుట్టుకొలత వచ్చేసి మనకి 58 నుండి 68 మిల్లీమీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ గేమ్స్ గురించి అయితే తెలుసుకుందాం. గేమ్ ఏ విధంగా ఆడతారు అనేది తెలుసుకుందాం. గేమ్ వచ్చేసి మనకి సింగిల్స్, డబుల్స్ మరి మిక్స్డ్
డబుల్స్ అయితే ఆడతారు. సింగిల్స్ వచ్చేసి మెన్ ఉమెన్ ఉంటుంది, మరి డబుల్స్ కూడా వచ్చేసి మెన్ ఉమెన్ ఉంటుంది, మళ్ళీ మిక్స్డ్ డబుల్స్ వచ్చేసి మనకి ఒక మెన్ ఒక ఉమెన్ అని అయితే ఆడతారు ఈ గేమ్ను వచ్చేసి. అయితే మనకు వచ్చేసి 21 పాయింట్స్కి అయితే గేమ్ జరుగుతుంది. 21 ఈ మూడు సెట్స్లో వచ్చేసి మనకి ఆ యొక్క విరామ సమయం ప్రతి 11 పాయింట్కి అయితే షెట్టులో ఒక షెట్లో వచ్చేసి 11 పాయింట్స్ వచ్చినాయంటే ఒక 1 మినిట్ విరామం తీసుకోవడం జరుగుతుంది. అట్లా మరి షెట్టుకు మధ్యలో వచ్చేసి కూడా 2 మినిట్స్ విరామ సమయం అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అయితే కార్డ్స్ యొక్క వివరాలు అయితే తెలుసుకుందాం. కార్డ్స్లో వచ్చేసి మనకి యెల్లో కార్డు మరియు రెడ్ కార్డు మరియు బ్లాక్ కార్డు అనేది ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ యెల్లో కార్డు చూపించినప్పుడు మనం వార్నింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము రెడ్ కార్డ్ చూపించినప్పుడు అదేవిధంగా వార్నింగ్తో పాటు ఒక పాయింట్ వచ్చేసి ప్రత్యర్థి టీంకి అయితే ఒక పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లాక్ కార్డ్ అయితే చూపించినట్లయితే ఆ మ్యాచ్కి అతన్ని సస్పెన్షన్ చేయడం జరుగుతుంది. అధికారుల వివరాలు అయితే తెలుసుకుందాం. అధికారులు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకి 6 అయితే ఉంటారు. 6 వచ్చేసి మనకి ఒక రెఫరీ, ఒక అంపైరు, మరి 2 లైన్ జడ్జెస్, మరి 2 స్కోరర్స్ అయితే ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఇది సాధారణ మ్యాచ్లు అయితే ఇట్లా ఉంది. అయితే ఒక్కొక్క బుక్స్లో ఒక్కొక్క రకంగా అయితే ఇవ్వడం జరిగింది. అయితే మాత్రం జాతీయ అంతర్జాతీయ మ్యాచ్లు వచ్చేసి మనకు లైను జడ్జెసే మనకు మినిమం వచ్చేసి మనకు 4 మెంబర్స్ని తీసుకుంటారు, మ్యాక్సిమమ్స్ 10 మెంబర్స్ని తీసుకుంటారు, 8 to 10 మెంబర్స్ని అయితే తీసుకుంటారు. టోటల్గా వచ్చేసి 13 మెంబర్స్ దాకా కూడా అధికారులు ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇదైతే అధికారుల గురించి తెలుసుకున్నాం. రూల్స్ అయితే తెలుసుకున్నాం. రూల్స్లో వచ్చేసి మనకి నియమాలు గురించి తెలుసుకున్నట్లయితే సెటిల్లో వచ్చేసి ముందుగా సర్వీస్ అయితే వచ్చేసి మనకు బిలో ద నాభి నుంచి మనకు కింది భాగంలోనే చేయాలా, బొడ్డు నుంచి కింది భాగంలోనే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీస్ టైంలో మనం సర్వీస్ చేసేటప్పుడు నెట్టుని కాక అయితే తగలకూడదు. నెక్స్ట్ అవతల రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో నెట్ దగ్గర నుంచి సర్వీస్ లైన్ షార్ట్ సర్వీస్ లైన్ వరకు ఏదైతే ఉందో అక్కడ మాత్రము మనకి కాక అయితే పడకూడదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏ డయాగ్నల్గా రైట్ నుంచి చేసేటప్పుడు రైట్ టు కోర్ట్లోనే పడాలా, అట్ట కాకుండా మనకి రాంగ్ కోర్ట్లో పడిందంటే ఇప్పుడు రైట్ నుంచి చేసేటప్పుడు రైట్ కోర్ట్లోనే పడితే రైట్ అవుతుంది మనకి, అటు కాకుండా రైట్ నుంచి చేసేటప్పుడు లెఫ్ట్ కోర్ట్లో పడిందనుకో అది రాంగ్ అవుతుంది. అది వచ్చేసి మనకి సహా ఆటగాడు కూడా దాన్ని హిట్ చేయకూడదు, హిట్ చేసే కూడా దాన్ని తప్పుగా తీసుకోవచ్చు, ఫాల్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీస్ చేసేది వచ్చేసి మనకు రైట్ నుంచి ఈవెన్ నెంబర్స్ చేస్తాము, మరి లెఫ్ట్ నుంచి ఆడ్ నెంబర్స్ చేస్తాము. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ఏందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను మళ్ళీ డయాగ్రామ్ వేసి నెక్స్ట్ స్కోర్ గురించి మరియు ఈ సర్వీస్ ఏ విధంగా చేయాలనే దాని గురించి సెకండ్ పార్ట్లో అయితే తీస్తా, అది మీకు చూపించగలుగుతాను. అయితే ఫ్రెండ్స్ ఇప్పటికైతే నియమాల గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాలీలో మాత్రం ఎటైనా నెట్ తగిలి పడవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం ర్యాలీలో మనం నెట్ యొక్క ఎయిర్లో వచ్చేసి నెట్ పైన మనం బ్యాట్తో క్రాస్ చేయకూడదు. నెక్స్ట్ షార్ట్ సర్వీస్ లైన్ మీద కూడా మనం సర్వీస్ చేసేటప్పుడు లైన్లు టచ్ కాకూడదు. మనం నెక్స్ట్ వచ్చేసి మనకి సర్వీస్ చేసేటప్పుడు మనము 2 లెగ్స్ని ఫుట్ వచ్చేసి మనకు గ్రౌండ్ టచ్లోనే ఉండాలా. నెక్స్ట్ మూవింగ్ కూడా ఉండకూడదు, సహా ఆటగాడు కూడా కదలకూడదు, మూవింగ్ చేయకుండా మనం గ్రౌండ్ టచ్లో ఉండి నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఆ తర్వాత మనము మూవ్ అయ్యి మనం ర్యాలీని సర్వీస్ని రిసీవ్ చేసుకోవచ్చు. సెటిల్ని అయితే మనము 2 పోల్స్ మధ్యలో మనము సక్రమంగా పంపించినట్లయితే అది మనకు గుడ్ సర్వీస్గా అవుతుంది. సో ఫ్రెండ్స్ మనం కోర్టు బయట నుంచి పోల్స్ తగిలి వచ్చినా, నెక్స్ట్ తర్వాతకి ఆడియన్స్ తగిలి వచ్చినా, నెక్స్ట్ పైన సీలింగ్ను తగిలి వచ్చినా కూడా కాకు మనకు అది తప్పుగానే పరిగణించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి మనకు వాంటెడ్గా కానీ అన్వాంటెడ్గా కానీ నెట్ నెట్ పరిస్థితుల్లో బాడీ కానీ డ్రెస్ కానీ నెక్స్ట్ బ్యాట్ కానీ ఏది తగలకూడదు. కాకు కూడా మనకి బాడీ డ్రెస్ తగిలినా కూడా అది ఫాల్ట్ కిందకే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము షేక్ చేసి బ్యాట్ను హిట్ చేయకూడదు, ఒకేసారి హిట్ చేయాలా, మనము స్వింగ్ చేస్తూ బ్యాట్ని కాకుని బ్యాట్తో హిట్ చేయకూడదు స్వింగ్ చేస్తూ. అంటే దీని అర్థం వచ్చేసి మనకు సర్వీస్ టైంలో బ్యాట్ని మనము స్వింగ్ చేస్తూ చేయకూడదనే దీని ఉద్దేశము. తర్వాత మనం ఎట్లయినా స్వింగ్ అనుకోని కారణాల వల్ల మనకి సిటీల్ మ్యాచ్ అయితే మనకు స్టాప్ అయినట్లయితే మనకి 4 అవర్స్ దాటకుంటే అదే స్కోర్తో రన్ చేస్తారు. 4 అవర్ తర్వాత అయితే మనకి ఫ్రెష్ మ్యాచ్ అయితే కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అనుకోని పరిస్థితుల్లో మనకి కాకు నెట్లో ఇరుక్కున్నా, ఒకవేళ కాకు ఒకవేళ డ్యామేజ్ అయినా, లేదంటే ఏదైనా అవాంఛిత అదే సమస్యలు ఏమైనా లైన్ జడ్జెస్ అయితే నిర్ణయం సరిగ్గా తీసుకోకపోయినా ఇటువంటివి జరిగినప్పుడు వచ్చేసి మనకు లెట్ అనే పదమును యూజ్ చేస్తాము. అది ఆ లెట్ అనే పదంలో మనకి స్కోర్ అనేది ఎవరికి ఇవ్వకుండా మళ్ళీ నెక్స్ట్ సర్వీస్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఒకవేళ సెటిల్ వచ్చేసి మనకి అనుకోని పరిస్థితుల్లో
మనం అవతలకి దాటిపోవడము అవి ఇలా జరగకూడదు. అయితే ఇక్కడ వచ్చేసి మనకి సెటిల్ కోర్టులో మనకి సెంటర్ లైన్ అయితే ఉండదు, ఇది ముఖ్యమైన విషయము. అక్కడ మనం ఒక ఇమాజినేషన్గా మనం కోర్టు వేసుకున్నప్పుడు ఒక ఇమాజినేషన్గా మాత్రమే వేసుకోవాలి, తర్వాత మనం దాన్ని ఎడిట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను కోర్టు యొక్క డీటెయిల్స్ నేను ఈ యొక్క లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మనకి ఇక్కడ డబల్ హిట్ అనేది చెప్పుకోలేదు, డబల్ హిట్ కూడా కాకూడదు, మనకు కాకనేది రెండు సార్లు కొట్టకూడదు, అది కూడా ఒక ఫాల్ట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరన్నా ప్లేయర్స్ వచ్చేసి మనకి డిస్టర్బ్ చేయడము, అరవడము, ఇవి చేయకూడదు. ఇవి చేసినా కూడా మనకి ప్రత్యర్థికి మనము పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రిసీవర్ అయితే సిద్ధంగా లేనప్పుడు కూడా సర్వీస్ చేయకూడదు. సో ఇవైతే నియమ నిబంధనలు అయితే తెలుసుకున్నారు. అయితే మాత్రం సెకండ్ పార్ట్లో అయితే పూర్తిగా అయితే కవర్ చేద్దాం. సెకండ్ పార్ట్లో అయితే ఈ యొక్క గేమ్ని పూర్తిగా ఫినిష్ చేసేద్దాం. అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో అయితే పూర్తిగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ నా వీడియోకి నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుంటారు. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.